సో మీ వెంటపడిన వాడు వాడు ఎవడో ఎలా ఉంటాడో మీకు తెలియదని చెప్తున్నారు. బాగా చీకటి పడిపోయింది సార్. పైగా ఆ రోడ్డు అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. మీకెవరి మీద డౌట్ ఉందా శివ? లేదు సార్, మేము కూడా ఇక్కడికి రీసెంట్గానే వచ్చాం. ఇక్కడ మాకెవరు శత్రువులు ఉంటారు? శివ, నాకు ఒక డౌట్. ఒకవేళ ఆ రోజు మన ఇంటికి వచ్చిన ఆ దొంగ నన్ను ఫాలో అయి ఉంటాడా? హే, వాడెందుకు నేను ఫాలో అవ్వాలి? మన ఇద్దరూ వాని బాగా గుర్తుపట్టగలం. సో పోలీసులకి మనం చెప్పకూడదని వార్న్ చేయడం కోసం ట్రై చేసి ఉండొచ్చుగా. అలా కూడా ఉండొచ్చు, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేం. ఎందుకైనా మంచిది మీరు కేర్ఫుల్ గా ఉండండి. ష్యూర్ సార్. శివ, ఆ గడ్డం రవిని వెతుక్కుంటూ తన ఏరియాకి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు వస్తారా? ఎందుకంటే తను ఎలా ఉంటాడో మీకు తెలుసు కాబట్టి. ష్యూర్ సార్, వెళ్దాం. గ్రేట్. చచ్చిపోతాడు సార్. నువ్వు చస్తావు. ఐఎమ్ సారీ శివ. వీడి వల్ల మీ వైఫ్ చనిపోయి ఉంటే ఏమై ఉండేది? మీ ప్రేమ కనుక నిజమైతే ఈ నా తొలికి పెళ్లి చేయాలి. అదో వేసి నన్ను ఆపుతున్నారు. వీరాల మీద చెయ్యేస్తే ఊరుకోకుండా చేతులు నరికేస్తున్నారు. మీరేంట్రా అంటే మీ వైఫ్ బేగ మీద కత్తి పెట్టడం అని చూపిస్తున్నారు. మీరా ప్రేమికులు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇటువంటి నా కొడుకుల్ని నడ్రోడ్డు మీద పెట్టి కాల్చి పారేయాలి, కాల్చి పారేయాలి, కాల్చి పారేయాలి. వీడిని ఇక్కడే కొట్టి చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. శివా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? సైకో. ఎవరు? ఆ సబ్ ఇన్స్పెక్టరే. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా ప్లీజ్? ఆ దొంగ నా ఏరియాకి వెళ్ళి పట్టుకున్నాడు. వావ్, సూపర్. అందుకే ఈ టెన్షన్. అతని స్టేషన్ తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? దెబ్బ మీద దెబ్బ ఆపకుండా కొట్టాడు. మరి దొంగలు దొరికితే పోలీసులు కొట్టకుండా బుజ్జగిస్తారా? బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ రమ్య. కొట్టదు సార్, చచ్చిపోతాడని ఆపా. దానికైనా నువ్వు చేస్తావన్నాడు. నేను ప్రేమికునే కాదంట. ప్రేయసి మేడం మీద కత్తి పెట్టినోని నువ్వు కొట్టదా అన్నాడు. నువ్వు ఒక లవ్వర్ అని అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు రమ్య. అతనెవడు రమ్య అడగడానికి? ఆయన అడిగింది కరెక్టేగా. హే, నువ్వు అర్థం లేకుండా లూస్లా మాట్లాడుకు. ఎవరు? నేనా లూస్ని? ఒక దొంగ విధవని బాగా చిత్త కొట్టకుండా పనిష్ చేసిన పోలీస్ ఆఫీసర్ ని సైకోని తిడుతున్నావు. నువ్వే సైకోవి. ఆయన అడిగింది కరెక్టే. నువ్వు నన్ను లవ్ చేసాక పెళ్లి చేసుకున్నావు. ఆ రోజు నేను చచ్చుంటే ఒక థర్డ్ పర్సన్, ఆ ఎస్ఐకి నా మీద ఉన్న శ్రద్ధ కూడా నీకు లేకుండా పోయింది. ఇట్స్ హర్టింగ్ మీ శివా. అది కాదు.